ప్రభాస్ మోకాలికి శస్త్రచికిత్స జరిగిందని ప్రస్తుతం అతను విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి నవంబర్ నాటికి అతను పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగ్స్లో పాల్గొంటాడని కూడా వార్తలు వైరల్ అయ్యాయి అతని పుట్టినరోజైన అక్టోబర్ ఇరవై మూడున సలార్ ట్రైలర్ ఉండొచ్చని ఊహాగానాలు ప్రభాస్ సినిమాలలో ఒకటి సలార్ విడుదలకి సిద్ధంగా ఉంది కానీ ఎప్పుడు విడుదల అనేది ఇంకా తేదీ ఖరారు కాలేదు ఇంకో సినిమా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా కూడా షూటింగ్ జరగాలి ని ప్రస్తుతం జరగడం లేదు అని అంటున్నారు అలాగే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా రాజా డీలక్స్ షూటింగ్ కొంతయింది ఈ సినిమాని పీపుల్స్ మీడియా నిర్మిస్తున్నారు అయితే ప్రస్తుతం అభిమానులు సలార్ విడుదల తేదీ గురించి ఎదురు చూస్తున్నారు బాహుబలి సినిమాలో అతను చేసిన యాక్షన్ సన్నివేశాల తరువాత అతని మోకాలికి శస్త్రచికిత్స అవసరం పడింది అయితే ప్రభాస్ మందులు వేసుకుంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు ఆది పురుషు సినిమా ప్రచారాలప్పుడు ప్రభాస్ మెల్లగా నడవడం చూసి అతని అభిమానులు కూడా చాలా ఆందోళన చెందారు ఆ మోకాలి నొప్పితోనే అలాగే ఆదిపురుష్ సలార్ సినిమాలు పూర్తి చేశాడు కానీ ఇప్పుడు శస్త్రచికిత్స ఎలా అయినా చేయించుకోవాలని సూచించడంతో యూరోప్లో మోకాలికి ఆపరేషన్ అయిందని అంటున్నారు అందుకనే సలార్ విడుదల తేదీ కూడా ప్రకటించలేదని ఒక వార్త వస్తోంది ఇక ప్రభాస్ ఇండియా రావడానికి కూడా కొంచెం టైం పడుతుందని కూడా అంటున్నారు అతని పుట్టినరోజైన అక్టోబర్ ఇరవై మూడు నాడు సలార్ ట్రైలర్ విడుదల చేయొచ్చని కూడా ఒక వార్త కాలినొప్పి పూర్తిగా తగ్గి బాగా నడవగలిగితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ అలాగే మారుతి సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని కూడా అంటున్నారు